రాజేంద్రపురంలో, మయూరి నగర్లో కరోనా 2 పాజిటివ్ కేసులు. బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్స్ ను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆల్ ఇండియా గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ కోరుకుంటుంది. కరోనా ప్రభావంతో వారికి ఉపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. వారి గురించి ప్రభుత్వాలు ఆలోచన చేసి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ బ్యాంక్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వారు కోరుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సభ్యులు రాంబాబు, పడాల రమణ, ఇ శ్రీనివాస్, కొండాలరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఈదరాజు శ్రీనివాస్, విశాఖ జిల్లా. ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ కన్వీనర్. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది, దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో గోల్డ్ అప్రైజర్స్గా పనిచేస్తున్నారు. వీరి ద్వారా ఏడాదికి 3,00,00,000 రూపాయల వ్యాపారం జరుగుతుంది. 24,000 కోట్ల రూపాయల లాభాలు బ్యాంకులు ఆర్జిస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభంలో వారిని కనీసం పట్టించుకోలేదు. దయచేసి గోల్డ్ అప్రైజర్స్ను, వారి కుటుంబాలను బ్యాంకులు ఆదుకోవాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. వేల్పూరు కోటేశ్వరరావు, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రాంచీలోనే ఉండి కస్టమర్లు వస్తేనే మాకు కమిషన్ వస్తుందండి. గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు రాకపోతే బ్రాంచి కానీ మాకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయదండి. మాకు ఎటువంటి జీతాలు కానీ ఏమీ రావండి. కేవలం మాకు కమిషన్ మీద ఆధారపడే మాకు బ్యాంక్ యాజమాన్యాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని. కృష్ణా జిల్లా నుంచి అండి. ఉమామహేశ్వరరావు నా పేరు. నా వయసు 56 సంవత్సరాలు అండి. గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాను బ్యాంకులో. మరి గోల్డ్ లోన్లు కావాలన్నప్పుడు పై అధికారులు అప్రైజర్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. మరి ఈ కరోనా ప్రభావం వల్ల తీవ్రమైన సంక్షోభంలో ఉండి ఎటు ఆదాయం లేక చాలా తీవ్రమైన దుస్థితిలో ఉన్నాము. ఆదుకోండి అని సహాయం కోసం అడిగితే మీకు అర్హత లేదని కరాఖండికి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. నమస్కారం, నా పేరు చింతల సాయికృష్ణ. నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. గత 6 సంవత్సరాలుగా బ్యాంకును నమ్ముకుని నేను నా కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి. నాకు 3 ఆడపిల్లలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బ్రతుకు అగమ్య గోచరంగా ఉన్నది. నా పేరు కేఈ లోకబాబు, చిత్తూరు జిల్లా. గోల్డ్ అప్రైజర్గా బ్యాంకులో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చిన తరుణంలో ప్రపంచ వైరస్ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల మాకు జీవన భృతి కోల్పోయినాము. మాకు బ్యాంక్ యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు సహాయం చేయగలరని మిమ్మల్ని వినయముగా కోరుకుంటున్నాము. నా పేరు ఏడుకొండలు, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్రైజర్స్ వల్ల బ్యాంకులకు దేశవ్యాప్తంగా 1,00,00,000 రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. అయినప్పటికీ అప్రైజర్స్ని పట్టించుకోవటం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సందర్భాలే ఉద్యమాలకు దారితీస్తాయి. నమస్కారం, నా పేరు నరేష్. నేను నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా కమిషన్ బేసిక్ కింద పనిచేయటం జరుగుతున్నది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మాకు ఎటువంటి గోల్డ్ లోన్స్ లేదు, తద్వారా వచ్చే ఆదాయము లేదు. మాకు ఏ విధంగా అయినా ఆదుకోమని ఇటు బ్యాంకుని అటు గవర్నమెంట్ని కోరుకోవటం, 10 విధాలుగా తెలియజేయటం జరిగినది. కానీ ఏ ఒక్క దగ్గర నుంచి మాకు సరైన ఆదరణ లభించలేదు. ఈ మీడియా ద్వారా అయినా మాకు ఏదైనా ఆదరణ దొరుకుతుందని మీకు తెలియజేస్తున్నాము. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు ఇష్తియాక్, మాది కడప జిల్లా. నేను గత 10 సంవత్సరాలుగా బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్నాను. ఈ కరోనా వైరస్ ప్రభావం వలన అప్రైజర్ వృత్తికి భద్రత లేదండి. 2 వీక్స్ నుంచి భత్యము లేదు. మా గురించి పట్టించుకునే నాదుడు లేడు. మాకు ఏదైనా జరిగినా అడిగే దిక్కు కూడా లేదు. బ్యాంక్ యాజమాన్యము మా గురించి కూడా కాస్త ఆలోచించి తగిన న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను. నమస్కారం, ప్రహ్లాదాచారి, కర్నూలు జిల్లా. ప్రభుత్వాలు మారుతున్నాయి, బ్యాంకులు విలీనం అవుతున్నాయి, కానీ అప్రజల తలరాతలు మారటం లేదు. ఈ కరోనా మహమ్మారి వలన వ్యాధి ఎక్కడ సోకుతుందో అనే భయం కన్నా కూడా బ్యాంకు అధికారుల అప్రజలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు మరింత మానసికంగా ఆందోళన గురి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. నమస్కారం, నా పేరు మోహన్ రావు, మా శ్రీకాకుళం జిల్లా. ఇలాంటి సమయంలో బ్యాంకులకు రమ్మంటున్నారు. మాకు ఏమైనా జరగడానికి జరిగితే
మా కుటుంబాన్ని ఆదుకున్న దిక్కెవరు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన వారికి వేతనాలు ఇవ్వండి, ఇచ్చి ఆదుకుండని జీవో జారీ చేసినా దానిని పాటించడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని 7,500 మంది గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నారండి. వీరి మీద ఆధారపడి 25,000 మంది కుటుంబ సభ్యులు జీవిస్తున్నారండి. వీరికి ఎటువంటి శాలరీలు ఉండవండి. గోల్డ్ లోన్ వస్తేనే వీళ్ళకి ఆదాయం ఉంటుంది. గోల్డ్ అప్రైజర్స్గా చేస్తూ బ్యాంకులకి కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఆదాయానికి ప్రత్యక్షంగా కారకులవుతున్న వీరుల్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా కేంద్ర ప్రభుత్వం పైన, బ్యాంకుల పైన కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు తిరునెల్వేలి కన్నయ్య. ప్రకాశం జిల్లా నుండి. ముక్కు ముఖం తెలియని వ్యక్తులే మాస్కులు ఇచ్చి ప్రాణాలు రక్షించుకోమని మానవత్వం చాటుకుంటున్నారు. మా సేవలను పొందుతూ లాభాలను ఆర్జిస్తున్న బ్యాంకుల మేనేజ్మెంట్ మాత్రం మాకు కనీస సహాయ సహకారాలు కూడా అందించటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. నమస్తే. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్ ఆచారి. మాది అనంతపురం జిల్లా. నేను జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గోల్డ్ అప్రైజర్స్గా పని చేయించున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల గత 4 రోజులుగా బ్యాంకులు గోల్డ్ లోన్లు ఇవ్వకపోవడం వల్ల మా ఎన్నో రాష్ట్రంలో పని చేయించున్నటువంటి 1,000 కుటుంబాలు ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనుచున్నాయి. మా పరిస్థితులను గమనించి మాకు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించాలని, అప్రైజర్లు కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ బ్యాంక్స్ అప్రైజర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు మరియు బ్యాంక్స్ ఉన్నతాధికారులకు విన్నపం, అప్రైజర్స్ ప్రణాళికను అమలు చేసి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రార్థిస్తూ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తూ కరి నరసింహాచారి, పశ్చిమ గోదావరి జిల్లా జిందాబాద్. ఆల్ బ్యాంక్స్ అప్రైజర్స్ యూనియన్.